హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్ ఎఫ్జీ. ఓకే ఫ్రెండ్స్, మనకు OB28 అప్డేట్ తర్వాత మనకు రూమ్ కార్డులలో ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొస్తున్నాడు అనమాట. ఓకే, ఆ ఆప్షన్ పేరు వచ్చేసి ఫ్రెండ్లీ ఫైర్. ఓకే, ఇది మనం ఎనేబుల్ చేసుకొని ఆడితే మన ఫ్రెండ్స్ని మనం అయితే కిల్ చేయొచ్చు. ఓకే, మన టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే మనం అయితే కిల్ చేయొచ్చు అనమాట. అలాగే మన టీమ్మేట్స్, ఓకే, మన ఫ్రెండ్స్ మనల్ని అయితే కిల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను, అలాగే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఎలా ఆడాలి కూడా చెప్తాను అనమాట. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఒక రూమ్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇతను మన ఫ్రెండేగా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇతని ఫైర్ చేయగలుగుతున్నాం, అతనికి అయితే డ్యామేజ్ అయ్యింది, అలాగే అతను నాక్ అయ్యాడు అనమాట. అలాగే మళ్ళీ మనం రివైవ్ ఇచ్చేసి మళ్ళీ మన ఫ్రెండ్స్ని అయితే బతికించుకోవచ్చు, అలాగే మన ఫ్రెండ్ని మనల్ని అయితే కిల్ చేయొచ్చు అనమాట. ఓకే, చూసుకోవచ్చు ఇది మనకు ఓన్లీ రూమ్ కార్డులో మాత్రమే తీసుకొచ్చాడు అనమాట. ఓకే, మనం రూమ్ కార్డులో ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటే మన ఫ్రెండ్స్ని మనమే కిల్ చేసుకోవచ్చు, అలాగే మన ఫ్రెండ్స్ కూడా మనల్ని అయితే కిల్ చేశాడు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నేను నాక్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు అనమాట గరీనా బాబాయ్. అలా ఇక్కడ ఇంకో రౌండ్ చూసుకోవచ్చు, మళ్ళీ కిల్ చేశాను. ఓకే, ఇక్కడ మళ్ళీ అయితే రివైవ్ ఇచ్చేద్దాం. ఓకే, మళ్ళీ రివైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కిల్ చేయొచ్చు అనమాట. ఓకే, మన ఫ్రెండ్స్ని మనమే కిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొత్తగా ఆలోచించాడు గరీనా బాబాయ్. ఓకే, ఈ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలో కూడా మీకు చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్రెండ్ మనల్ని నాక్ చేసి రివైవ్ ఇచ్చాడు, అలాగే మనం కూడా నాక్ చేసి మనం కూడా రివైవ్ ఇస్తున్నాం. ఇలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నాక్ చేయొచ్చు, అలాగే పూర్తిగా కిల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్రెండ్ అయితే మనల్ని నాక్ చేశాడు, రివైవ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే హెడ్ షాట్ కొట్టేసి మన ఫ్రెండ్ని మనమైతే పూర్తిగా కిల్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ఎనేబుల్ చేయాలో చెప్తాను. ఇక్కడ మనం రూమ్ కార్డ్ క్రియేట్ చేసుకుంటాంగా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ క్లాసిక్, రష్ అవర్, క్లాస్ క్వాడ్లు, ఓకే అన్ని మోడ్లలో ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనము గేమ్ సెట్టింగ్లోకి వెళ్ళేసి మనం కింద చూసుకోవచ్చు ఫ్రెండ్లీ ఫైర్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు. ఇది మనం ఎస్ పెట్టుకొని రూమ్ కార్డ్ క్రియేట్ చేసుకుని ఆడితే మన ఫ్రెండ్స్ని మనమే కిల్ చేయొచ్చు, అలాగే మన ఫ్రెండ్స్ మనల్ని కిల్ చేస్తారు. ఓకే, ఇది మనము నువ్వు పెట్టుకుంటే నార్మల్గానే ఉంటుంది, ఇది ఎస్ పెట్టుకొని మనం రూమ్ కార్డ్ క్రియేట్ చేసుకుని ఆడితే మన ఫ్రెండ్స్ని మాత్రం మనం కిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్లీ ఫైర్ అని. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వెళ్ళేసి ఇప్పుడైతే ట్రై చేస్తారనమాట. ఓకే, ఇప్పుడైతే ఆప్షన్ అయితే తీసుకురాలేదు, OB28 అప్డేట్ తర్వాత రూమ్ కార్డులలో ఈ ఆప్షన్ అయితే తీసుకొస్తాడనమాట. అప్పుడైతే మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మన ఫ్రెండ్స్ని మనం అయితే కిల్ చేయొచ్చు, అలాగే మన ఫ్రెండ్స్ని మనల్ని కిల్ చేస్తాడు. ఓకే, ఆడుతుంటే మొత్తం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఓకే, గరీనా బాబాయ్ మొత్తం డిఫరెంట్గా అయితే ఆలోచించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీకు ఎలా అనిపించింది, అలాగే మీరు ఈ ఆప్షన్ పెట్టుకుని ఆడతా లేదో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకోటి వేసుకుందాం అందరికీ. బాయ్ బాయ్.